తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అని చెప్పి ఆ రెండు పార్టీలు చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వాదిస్తూ ఉన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో అసలు మునుగోడులో పరిస్థితి ఏంటి, ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరబోతూ ఉంది మునుగోడు గెడ్డపై అని చెప్పి పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన నాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మునుగోడులో ఏం జరగబోతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. సో ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట మునుగోడు నియోజకవర్గం. మీ మిత్రుడు పార్టీ నుంచి వెళ్ళిపోయిన మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా నేను ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేసి తీరుతా అంటున్నాడు. అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? గతంలో మీరు కూడా ఇన్ఛార్జిగా వెళ్ళి ఎన్నో నియోజకవర్గాల్లో పనిచేశారు, ఆ జిల్లాలో పనిచేశారు, ఏం చెప్తారు? మునుగోడు కాన్స్టిట్యూన్సీ గతంలో 5 సార్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, దాని తర్వాత కుత్తులో భాగంగా కమ్యూనిస్టులు ఎక్కువ సమయం కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. మొన్న 2018 ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈసారి కూడా రాజగోపాల్ రెడ్డి గారు డెవలప్మెంట్ గురించే నేను రాజీనామా చేసినానని అంటున్నారు. కానీ డెవలప్మెంట్ గురించి రాజీనామా చేసేదానికన్నా ఇక్కడనే ఉండి ధర్నాలు రాస్తా రోకోలు చేసి మా డెవలప్మెంట్కు సీఎం సహకరించట్లేదని చెప్పి అంటే బాగుంటుండే. సరే ఆయన ఎందుకు పోయిండో అది ఆయన పర్సనల్ ఆయన విషయం. కాకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉన్న మునుగోడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది, అభిమానులు ఉన్నారు. మొన్న మీరు చూశారు చెండూరులో మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి గారు ఎంతమంది నాయకులు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మీదకు నల్గొండ జిల్లా నాయకులందరూ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని నమ్మకం మాకున్నది. అంటే ఇదే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి స్వయాన కేసీఆర్ వచ్చి ఒక ప్రజాదీవెన సభ పెట్టారు, తర్వాత నిన్న అమిత్ షా కూడా వచ్చి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్ర నాయకులు ఎవరు మునుగోడు వచ్చే పరిస్థితి లేదు. మునుగోడులో కూడా అంతర్గత రాజకీయాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అసలు అభ్యర్థి ఎవరు అనేది తేల్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది అని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తు ఉన్నాయి. ఇంత అనిశ్చిత ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కంచుకోటని మీరు చెప్తూ ఉన్నారు? చూడండి, ఇంకా మిగతా పార్టీలు ఒకప్పుడు బీజేపీలకు రాజగోపాల్ రెడ్డి గారు పోయారు కాబట్టి ఆయన అభ్యర్థి అని తెలిసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ 8 ఏళ్ళ నుంచి ఏమి వాగ్దానాలు చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం వాగ్దానాలు ఇచ్చారో మీరు చూశారు. రేపు అక్కడ పార్టీ, ఇప్పుడు నిన్న కూడా ప్రియాంక గాంధీ గారు చెప్పారంటే వారం రోజుల్లో క్యాండిడేట్ డిక్లేర్ చేయండి. మా దగ్గర క్యాండిడేట్లు 6 క్యాండిడేట్లు ఇప్పటి వరకు మీరు వింటూనే ఉన్నారు. 6 క్యాండిడేట్లు పోటీ పడతాం, మేము నిలబడతామని చెప్పి చెప్తున్నారు. అధిష్టానం అందరం కూలంకుషంగా అందరి లోకల్ నాయకులను నల్గొండ జిల్లా నాయకులందరితో కలిసి మాట్లాడి అభ్యర్థులు లేక కాదు, మా దగ్గర అభ్యర్థులు ఉన్నారు, సత్తా ఉంది, ఓటర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గానికి ఏం చేసిందో అనేది కూడా ఆడ చూడడానికి మనకు కనిపిస్తుంది. తప్పకుండా క్యాండిడేట్ డిక్లేర్ చేస్తాం, పోటీలో ఉంటాం. మీరు చూసినప్పుడు బీజేపీ గతంలో 2018 పోటీ చేసినప్పుడు 12,000 ఓట్లు ఏమి వచ్చినాయి. దానికి ఏమవుతుంది, మన మేము బీజేపీ గెలుస్తుందని అనుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆడ మాకు క్యాడర్ ఉంది, లీడర్ ఉన్నారు, అభిమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించే జనాలు ఉన్నారు అక్కడ. మన మునుగోడు విషయానికి వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఈ రాష్ట్రంలో ఎంతో కొంత పేరున్న వ్యక్తులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిష్టానం ఏదైతే ఉందో రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు కానివ్వండి, వీళ్ళంతా ఎవరైతే కీలక నాయకులుగా ఉన్న రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళనో కోమటిరెడ్డి లాంటి వాళ్ళనో దూరం పెడుతూ ఉన్నారు. అందుకోసమే ఇంత బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు అనేది వస్తూ ఉంది. గతంలో కూడా సబితా ఇంద్రారెడ్డి అలాంటి వాళ్ళు పార్టీ మారినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే వీళ్ళంతా పార్టీ మారని చెప్పి చాలామంది అనుకున్నారు. అంటే పిసిసి అధ్యక్షుడు బాధ్యత వహించాలనుకోవచ్చా, ఏం చెప్తారు దీనికి? చూడండి, కాంగ్రెస్ పార్టీ అనేది ఫ్యామిలీ ప్యాక్ కాదు, ఇది ఒక సొంత పార్టీ కాదు. దీనిలో వేదికలు ఉంటాయి, లీడర్లు ఉన్నారు, చాలామంది పెద్ద నాయకులు, జానారెడ్డి గారు అసంటోళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసంటోళ్ళు, కోమటిరెడ్డి గారు ఆయన కూడా సీనియర్ నాయకుడు. ఏమన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే, అభిప్రాయ భేదాలు భేదాభిప్రాయాలు ఉంటే లోపల మాట్లాడుకోవాలి. కానీ నేను ఫలానాల గురించి నేను పార్టీలకు వెళ్ళిపోయాను అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చాలా ఆదరించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు కూడా ఎన్ఎస్యూఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన వెంకటరెడ్డి గారు పనిచేశారు. అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 2009 ఆయన ఎంపీని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు, దాని తర్వాత వాళ్ళ భార్యకు ఇచ్చారు.
మొన్న 2018లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ చూడండి ఇప్పుడు పార్టీ క్యాడరు పేరు అన్ని కలిస్తేనే అవుతుంది, కానీ నా ఒక్కంతోనే పార్టీ మొత్తం నడుస్తుంటే 135 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరు సొంతం కాదు. ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే మాట్లాడుకోవాలి, కానీ నేను పలాని వ్యక్తి గురించి నేను పార్టీ మారినా అని చెప్పి అనడం మాత్రం కరెక్ట్ కాదు. మీ పార్టీ విషయమే మాట్లాడదాం, మీ వ్యక్తిగత విషయాలు అనుకోండి, మీ పార్టీ విషయాలు అనుకోండి. కుకట్పల్లి నియోజకవర్గంలో నాగిరెడ్డి ఎన్నో ఏళ్లుగా కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా ఇక్కడ పనిచేస్తూ వస్తూ ఉన్నారు. అట్లానే అన్ని నియోజకవర్గాల్లో చాలామంది నాయకులు ఉన్నారు. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అంటే రేవంత్ రెడ్డి నివాసం దగ్గర గంటలు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి బయటకు వచ్చి అట్లా అని చెప్పి ఈ వేచి ఉన్న వాళ్ళందరితో మాట్లాడలేని పరిస్థితి. ఫోటోలకు ఫోజులు ఇవ్వటం తప్పితే ఏంటన్నా అంత దూరం నుంచి మీరు వచ్చారు, మీ సమస్యలు ఏంటి అని చెప్పి రేవంత్ రెడ్డి పట్టించుకోడు అని చెప్పి చాలా నియోజకవర్గాల్లో నాయకులు మాతో చెప్తున్నమాట. నిజంగా వాస్తవానికి రేవంత్ రెడ్డి మీలాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ వాదుల్ని, నిజమైన కాంగ్రెస్ నాయకుల్ని విస్మరిస్తూ ఉన్నారు. చూడండి, నేను 1986 అప్పుడు మా ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ఎంపీగా పోటీ చేశారు. మేము ఇందిరాగాంధీ గారిని చూడడానికి పరుగులెత్తిపోయేవాళ్ళం. దాని తర్వాత 83 బహుశా 82 83లో ఎన్టీ రామారావు వచ్చారు. మేము ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వారికి ఉన్న క్రేజు వారికి యూత్లో ఉన్న వాళ్ళకు ఫాలోయింగు ఆయన కేవలము ఒక ఎంపీఏ కాదు ఆయన పిసిసి ప్రెసిడెంట్ 10 జిల్లాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దాని తనను కలవనీకి వస్తారు జనాలు. ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఆయన పిలుస్తాడు పలుకుతాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఓ తెలిసి ఇంతమంది నాయకుల తర్వాత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరన్నా ఉండంటే రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత ఉవ్వెత్తున పైకి లేస్తుందంటే కేవలం రేవంత్ రెడ్డి గారు, పార్టీ ఆయన క్యాడర్ రెండు. అరే మాకు నిజమైన నాయకుడు వచ్చిండు, మమ్మల్ని పట్టించుకునే నాయకుడు వచ్చిండు, మా గురించి మాట్లాడే నాయకుడు వచ్చిండు, ప్రశ్నించే గొంతు వచ్చింది అని ఇంత పెద్ద పార్లమెంట్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఆయన ఎంపీగా వెళ్ళిపోయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక ఎమ్మెల్యే కూడా లేడు మాకు. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని గెలిపించిందంటే చాలా సంతోషం. మీరు లక్ష్యం చెప్పండి, చాలామంది అంటే వాళ్ళ వాళ్ళు అంటున్నామని నేనే చూస్తుంటాను కదా. ఆడ 1000 మంది ఉండని ఏ నాగిరెడ్డి అన్నా ఇట్లా మాట్లాడాలి అని అంటాడు. నాకు అట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను పొగడలేదు. అట్లానే మొన్న మొన్న జిహెచ్ఎంసి ఎలక్షన్లో 150 డివిజన్లలో ఫస్ట్ టికెట్ డిక్లేర్ చేసింది నాది. లాస్ట్ మూమెంట్కి వచ్చినాక లేదు అవుతలేదు ఇవ్వట్లేదు అని నన్నే పక్కన పెట్టి అంటే పక్కన పెట్టలేదు, మరి మంచికో చెడుకోవే నాకు ఇవ్వలేదు. అయినా నేను రేవంత్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇట్టు ఉండడానికి కేవలం రేవంత్ రెడ్డి గారే. ఇంతమంది చెప్తున్నారు, చాలామంది మాట్లాడుతుండిపోదు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 10 మంది కార్పొరేటర్ వాళ్ళు గెలిపించలేకపోయారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే కూడా అది కొంచెం బాధ పిలిచడం. ఎందుకంటే నేను చూసిన 89 90 అనుకుంటాను బహుశా చెన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. చెన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా ఉంది అని అన్నారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సీఎం. ఆ రోజు చిన్నగా మీరేమనుకోకుండా మాట్లాడుతారు, ముద్రగడ పద్మనాభం చిన్న అయ్య చిన్నోడు వాడు చెన్నారెడ్డి వీడువాడు ఒకటైనరు ఏమి చేత మల్లుడా చంద్రబాబు నాయుడా అని పాటలు పాడి వీళ్ళందరూ ఏకమైనరు. ముద్రగడ పద్మనాభం గారు, చెన్నారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు మా దగ్గర అధికారం లేదురా నాయన అని మేము 50 సంవత్సరాలకు వచ్చే పార్టీ, నేను 30 సంవత్సరాలు సీనియారిటీ అన్నారు కాంగ్రెస్ పార్టీలో. నేను ఎన్ఎస్యూఏలో పనిచేసిన, యూత్ కాంగ్రెస్లో పనిచేసిన, జిల్లా ఉపాధ్యక్షులు పనిచేసిన, పీసీ సెక్రటరీ పనిచేసిన, ఈరోజు నాకు వార్డు మెంబర్ కూడా అవకాశం రాలేదు. అయినా నేను కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాను. చూడండి, మా ఇల్లు ఒక గాంధీ భవన్ లేకుంటుంది. అటువంటిప్పుడు మేము ఎవరికి వంతు వాడతలేదు. కాంగ్రెస్ పార్టీ బాగుంటే, కాంగ్రెస్ పార్టీ బతుకుంటే అందరూ బాగుంటారని చెప్పే ఆలోచనతో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం తప్ప కొందరు దుష్టశక్తులు ఉండరు. వాళ్ళని కాలు బట్టి వీరి గుంజు, వీని కాలు బట్టి వాడి గుంజు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీని. మనని మనం కించపరచుకుంటున్నాం. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే లోపల మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కలిసిమెలిసి పనిచేయాలి. రాజశేఖర రెడ్డి గారు అధికారం వచ్చినాక గాంధీ భవన్ తలతలాడిపించిండు. అధికారం లేకుండా రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ కలకలలాడుతుంది. దానికి కేవలం రేవంత్ రెడ్డి గారి చరిష్మా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు, రేవంత్ రెడ్డి గారు పార్టీకి ఏదో చేయాలి ఏదో చేయాలి, అధికారం తేవాలి, కష్టపడాలి అని చెప్పి ఎన్ని చూసినారు మీరు, ఎన్ని సభలు ఎన్ని కార్యక్రమాలు చేసినారు. ఆయన తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. పెద్ద నాయకులకు మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరందరూ కలిసిమెలిసి పనిచేయండి. అందరం కష్టపడితే మీరు మంత్రులైనరు, ఎమ్మెల్యేలైనరు, ఎంపీలైనరు, కేంద్ర మంత్రులు. మేము వార్డు మెంబర్ కాలేదు, ఇంకా మేము మాకు ఓప్స్ ఉన్నాయి. అధికారం కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్య కార్యకర్త ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంకా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారంటే వాళ్ళని అధికారం వచ్చినాక వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి.
కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి పెన్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ కాదు పార్టీ నుంచి పెన్షన్. అటువంటి కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటికి ఒకటి ఇప్పుడు బయటకు వస్తే మునుగోడు ఎలక్షన్ అవలీలగా గెలుచుకునే అవకాశం మాకుంది. మీరు కొట్లాడి మీరు అన్ని అనుభవించి మీరు కొట్లాడి కాలు పట్టుకుని గుంజుకొని మీరు లోపల లోపల మీరు చేసి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తప్పుడు సమాచారం పంపేయకండి. దయచేసి మీరేమనుకోద్దు, మేము మా చిన్న నోట మీ పెద్ద మాట అంటున్నామని కాదు. మిమ్మల్ని చూస్తే మేము ఒక కూకట్పల్లి జేఏసీ కన్వీనర్గా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాటుపడి తెలంగాణ నుంచి కొట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఒకప్పటి టీఆర్ఎస్, ఈరోజు వీఆర్ఎస్, ఒకప్పటి టీడీపీ, ఈరోజు టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కానీ జేఏసీలో పనిచేసిన వాళ్ళు కానీ మేము ఎప్పుడన్నా రండి నాయన కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేద్దాం, తెలంగాణ నుంచి న్యాయం చేద్దాం, తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చింది ఆమె రుణం తీసుకుందామంటే మీకే చక్కగలేరు, మీరే చక్కగలేరు, రోజోడు కొట్లాడుకుంటున్నారు, నీకే దిక్కు లేదు అని అనే అనిపిస్తున్నది. దయచేసి పెద్ద నాయకులారా, మీరు మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. మీరు అనుభవించింది చాలు, కాంగ్రెస్ పార్టీ అధికారం మీ చేతనైతే పనిచేయండి, లేకుంటే దుప్పటి కప్పుకొని ఇంట్లో పండుకోండి. కానీ విమర్శించి బాటంగా ప్రెస్కు పోయి అనవసరంగా మనం ఇజ్జత తీసుకుంటే చూసేటోడికి నవ్వేటో ముందు కాలు దారిపడ్డట్లు ఉంటుంది. మొన్న కూడా అంటాడు ఎవడు, మొన్న దాసోజీరావు అంటాడు, వాడు ఎందుకు వచ్చిండో, ఎట్లు వచ్చిండో, ఎందుకు పోయిండో పార్టీని విమర్శిస్తూ, ఆయన ఎవరో మనకు తెలుసు, ఏందో తెలుసు, లింగిలింగలని వచ్చిండు, డి సింగిల్ డిజిట్ వచ్చిండు, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాడు. ఇక ఇంకా మిగతా నాయకుల గురించి మనం మాట్లాడితే బాగోదు, మనం అందరు ఇంకా ఒకటే గొడుగు కింద ఉన్నాం, విమర్శించుకుంటే బాగుండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేయాలని చెప్పి నేను మనసావాచ కర్మన నేను కోరుకుంటున్నాను. ఓవరాల్గా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగిరెడ్డి చెప్తూ ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరి తీరుతుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపికృష్ణ, న్యూస్ 16, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి.